చేపల పెంపకంలో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడులు తీస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు. కుల వృత్తిని కొత్త తరహాలో ప్రయత్నించి విఫలమైనా పట్టువదల్లేదు. ప్రతి తప్పు నుండి ఓ పాఠం నేర్చుకుని లాభాల బాటగా మలుచుకున్నారు. కొరమీను చేపల సాగులో రాణిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు బరిగెల పుల్లయ్య, హేమలత దంపతులు. వీరి విజయగాథపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. హాయ్ అండి, నమస్తే. నా పేరు పుల్లయ్య. మాది వచ్చేసి యాదాద్రి డిస్ట్రిక్ట్, మోత్కూరు మండలం, పాలడుగు విలేజ్. మాది వచ్చేసి క్యాస్ట్ ముదిరాజు. మాకు చెరువులలో, కుంటలలో చేపలు పట్టేది. ఇప్పుడు అవి కూడా జర ప్రాబ్లం అవుతున్నది. ఆ ప్రాబ్లమ్ని కొత్త టెక్నిక్ ఎట్లా చేపలు పెంచాలి దాని గురించి అవగాహనకు వచ్చి నేను ఒక ట్రైనింగ్ సెంటర్ పోయాను. అక్కడ మధ్యప్రదేశ్ దతియా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను చేపల గురించి. తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ట్యాంకీలు సెటప్ చేశాను. ఆల్రెడీ ఒక క్రాప్ తీసేశాను, కొరమీన పెంచడం. అది కొరమీన అంటే మనకు తెలంగాణ చేప కొరమీన్. అందుగురించి దాని ఇంట్రెస్ట్గా నేర్చుకొని దాని సాగు చేస్తున్నాను. సాగు వివరాలు బాగుంటాయి. నెక్స్ట్ అది దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఒకసారి క్రాప్ తీసాను, సక్సెస్ అయ్యాను. ఎవరైనా ఇష్టం ఉన్నవారు వచ్చి కన్సల్ట్ అయితే చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్గా ఉంటుంది. కానీ స్టార్టింగ్ మనం చిన్న లెవెల్ పోవాలి, పెద్ద లెవెల్ పోవద్దు. చిన్నగా పెట్టుకున్న తర్వాతనే దాంట్లో ఒక అనుభవం పెరిగిన తర్వాతనే ఏ విధంగా స్టెప్ ఎన్ని ట్యాంకులు వేసుకుంటావో అన్ని ట్యాంకులు వేసుకోవచ్చు. ప్లేస్ ఒక 3 క్వింటాలు జాగా ఉంటుంది. ఇక్కడ 3 క్వింటాల్లో ఒక 3 ట్యాంకులు వేసాను. దానికి వచ్చేసి ట్యాంకీ ఖర్చు, నెక్స్ట్ పట్ట ఖర్చు 18,000, నెక్స్ట్ బెడ్ ఖర్చు వచ్చేసి 10,000 అట్లా అవుతుంది. ఓన్గా చేసుకుంటే మాత్రం కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది. జర లేబర్ పెట్టుకుంటే మాత్రం ఖర్చు ఎక్కువ వస్తుంది. దాని గురించి ఇంకోటి, చేపలు ఏ విధంగా పెంచాలంటే దాని వాటర్ లెవెల్ చూసుకోవాలి కరెక్టు. వాటర్లో ఏముంది, ఏం ఐటెం తక్కువ పడతా ఎక్కువ పడుతుంది చెక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బట్టి పిల్లలు వేసుకోవాలి. ఆ పిల్ల ఎన్ని గ్రాముల పిల్ల వస్తుంది, ఆ పిల్లకి ఎంత ఫీడ్ వేయాలి, ఎన్ని గ్రాముల ఫీడ్కి ఎంత పర్సెంటేజ్ ఫీడ్ వేస్తారు, అది పూర్తిగా అవగాహన తెలుసుకున్న తర్వాతనే కల్చర్ రావాలి. లేకుంటే చాలా ఇబ్బంది పాలవుతారు. ఈ ఒక ట్యాంక్ వచ్చేసి విస్తీర్ణం ఒక గుంట జాగ. ఆ గుంట జాగలో 30,000 లీటర్స్ సెటప్ చేసుకోవచ్చు. ఆ 30,000 లీటర్లో 2,500 పిల్లలు వేసుకుంటే 800 దాకా మనకు వస్తాయి. 800 దాకా అవి ఒక టన్నుకు 200 రావచ్చు దాని దిగుబడి. ఆ విధంగా పెంచుకోవచ్చు. సహజ పద్ధతిలో చేపల పెంపకం మంచి ఫలితాలనిస్తుందని, ఎదుగుదలతో పాటు దిగుబడులు కూడా మేలు కలిగించే విధంగా ఉంటాయని అంటున్నారు రైతు పుల్లయ్య. ఈ ఒక ట్యాంక్ వచ్చేసి విస్తీర్ణం ఒక గుంట జాగ వస్తుంది. ఆ ట్యాంకి మెష్ కింద బెడ్ వేయడానికి 10,000, నెక్స్ట్ ఆ మెష్ అండ్ గ్రీన్ పట్టాకు దానికి 25,000 దాకా వస్తుంది. దాన్ని చేసుకోవచ్చు. అది 30,000 లీటర్ ట్యాంక్ వస్తుంది. 30,000 లీటర్లో 2,500 పిల్లలు వేసుకోవచ్చు. మోటాలిటీ ఒక 700-800 పోతుంది. దానికి ఆల్మోస్ట్ దిగుబడి రావాలంటే హాఫ్ కేజీ 7 మంత్ వరకు అవుతుంది. మెయిన్ సీడ్ సెలెక్షన్ చేసుకోవాలి. మేము సీడ్ కానీ ఇవ్వాలని కస్టమర్లు ఫెయిల్ అవుతున్నారు. అది సీడ్ కరెక్ట్ వచ్చిందనుకో అది 6 మంత్లో హాఫ్ కేజీ రావచ్చు, హాఫ్ కేజీ దాటవచ్చు. సీడ్ని బట్టి ఉంటుంది. ఏదైనా జాగ్రత్తగా సీడ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇవ్వాలని ఈ కల్చర్ చేసుకోవచ్చు. పిల్ల ఎన్నించులు ఉంది, దానికి ఎన్ని గ్రాములు ఉంది, ఆ గ్రాము బట్టి ఎంత పర్సంటేజ్ ఫీడ్ వేస్తారు అది కేర్ఫుల్ తీసుకోవాలి. అది మా కాడికి వస్తే క్లారిఫికేషన్ చేస్తాము. దానికి ఒకటి 2,500 పిల్లలు వేసుకున్న తర్వాత 800 దాకా మిగులుతాయి. అది మినిమం ఒక 1 టన్ దాకా రావచ్చు. 1 టన్ దాకా మనకు యావరేజీ మార్కెట్ రేట్ పెట్టుకున్న 400 పెట్టుకున్న 4 లాక్స్ వస్తుంది. ఒక చేపకు కేజీ చేప అవ్వడానికి 200 కేజీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు హాఫ్ కేజీ 3 కేజీ రావచ్చు. దాని దగ్గర 3 కేజీ దానికి 150 ఖర్చు వస్తుంది. హాఫ్ కేజీ చేపకు 100 రూపీస్ ఖర్చు వస్తుంది. ఆ విధంగా దిగుబడి సాధించుకోవచ్చు. పిల్ల వచ్చేసి 2-3 ఇంచుల మధ్య ఉంటుంది. అది పిల్లకు వచ్చేసి కరెక్ట్ ఫీడింగ్ కనెక్ట్ కావాలి. ఆ పిల్ల 15 రూపాయలు ఉంటుంది. అది తీసుకొచ్చినామనుకో మనకి ఏ విధంగా కష్టం ఉండదు. మనం తెచ్చి ట్యాంక్లో సెటప్ చేసుకోవచ్చు. మీకు ఫీడింగ్ వేస్తే కల్చర్ నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వీటికి వచ్చే వ్యాధులు ఒక 5 ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి వైట్ ప్యాచ్, ఒకటి రెడ్ డిసీజ్, ఒకటి పిన్ రాట్, ఒకటి హైట్ రాట్ అంటే కళ్ళు వాపుతాయి, ఇంకోటి వెన్నుముకల కాల్షియం తక్కువ వల్ల వెన్నుముకు బెండ్ అవుతుంది. 5 రోగాలు ఉంటాయి. అలా 5 రోగాల మెయిన్ ఇంపార్టెంట్ రోగం అంటే పిన్ రాటు. దానికి ఏ మెడిసిన్ వేసినా పనిచేయదు. 50-50 ఛాయిస్ అది వదిలేసుకోవడమే. మెడిసిన్ కూడా వేస్ట్ అవుతుంది. దాని బాగుంటే భక్తులు లేక చనిపోతుంది పిల్ల. ఫస్ట్ పిల్లకు వచ్చేసి జాగ్రత్తలు ఏ విధంగా చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రెష్ ఉండాలి. డే బై డే వాటర్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత పిల్లకు డిసీజ్ రాదు. ఇంకోటి ఆ ఫీడింగ్ కూడా కరెక్ట్ తినాలి. కరెక్ట్ తిన్న తర్వాత
దానికి కెనబెజలం అనేది రాదు. ఫీడ్ తినకపోవడం వల్ల కెనబెజలం వస్తుంది. దాన్ని ఒకటి పరుచుకొని తింటుంది అన్నట్టు. నెక్స్ట్ దాని ఫీడింగ్ కరెక్ట్ చేస్తే మాత్రం 4 టైమ్స్ వేయాలి. ఫీడు ఎన్ని అది గ్రామును బట్టి పర్సంటేజ్ బట్టి వేసుకోవాలి ఫీడు. అదొకటి 4 టైమ్సా 5 టైమ్సా. ఇప్పుడు సపోజ్ 100 గ్రాములు ఉన్న పిల్ల 1000 పిల్లలు అనుకోండి, ఆ 1000 పిల్లలకు 1000 అవుతుంది. 1000 బట్టి దాని 8% ఎంత అవుతుంది, 1000 × 8 = 80 గ్రాములు వస్తుంది. ఆ 80 గ్రామ్స్ ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ డివైడ్ చేసుకొని 2 అవర్స్కు వేసుకోవాలి నర్సరీ దశలో. ఆ తర్వాత నర్సరీ దశ దాటిన తర్వాత ఫీడ్ పర్సంటేజ్ తగ్గుతుంది, 6%కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5%కు 4%కు చేప పెరిగిన కొద్దీ ఈ పర్సంటేజ్ లెవెల్ తగ్గిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి 2%. మెయిన్ ఈ డేంజరస్ చలికాలం మాత్రం చాలా డేంజర్, రోగాలు చాలా ఎక్కువ వస్తాయి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బోర్ వాటర్ కరెక్ట్ ఉండాలి. బోర్ వాటర్కి వెళ్ళి మన మబ్బుల 3 గంటలకు వాటర్ డ్రైనేజ్ చేసామనుకో, బోర్ నుంచి వచ్చే వాటర్ వేడిగా ఉంటుంది, దాని టెంపరేచర్ కంట్రోల్ చేసుకుంటుంది చేప అప్పుడు. ఆ విధంగా డైలీ వాటర్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సమ్మర్లో మార్నింగ్ 6 o'clock ఒక దమ్ చేసుకోవాలి, తర్వాత మధ్యాహ్నం 12 దాటాక ఒకసారి వాటర్ కాల్ చేసుకోవాలి. కాల్ చేసుకున్న తర్వాత అది కూడా చేపకు కూల్గా ఉంటుంది అప్పుడు ఎండాకాలంలో, అప్పుడు కూడా ఎట్లా డిసీజ్ రావు. ఇది కల్చర్, దీనికి గ్రీన్ నెట్ కంపల్సరీ ఉండాలి. దానికి ఎండకు కంట్రోల్ చేస్తుంది, దానివల్ల చుట్టూ కూడా ఏమీ పాములు కానీ కప్పలు కానీ ఏమి రావు. అదొక జాగ్రత్త, గ్రీన్ నెట్ వేసుకోవాలి కంపల్సరీ. ఇది ట్రైనింగ్ మధ్యప్రదేశ్ పోయాను, ఒక 1 వారం రోజులు అక్కడనే తీసుకున్నాను. తీసుకొచ్చిన తర్వాత కూడా మా భార్యకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి అని వివరంగా ఏం చెప్పినాను. ఆమె కూడా ఓన్గా చేసుకుంటుంది, నేను లేకున్నా ఏం జాగ్రత్త ఉన్నా అన్ని వివరంగా చేసుకుంటుంది. ఇది లేడీస్ కూడా చేసుకోవచ్చు, ఒక 3 ట్యాంక్స్ పెట్టుకున్నాం, లేడీస్ కూడా జాగ్రత్త ఇంటికాడ దగ్గర ఉండి చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చేప పిల్లల సాగులో వాటికి అందించే ఆహారం చాలా ముఖ్యమైనది. ఆహారం విషయంలో ఎటువంటి లోపాలున్నా పెరుగుదల మీద ప్రభావం పడి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చేప పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ కొరమేను అంటే మాకు చాలా ఇష్టం. మన తెలంగాణలో వచ్చేదంటే కొరమేనుకే ఎక్కువ. దీన్ని పెంచాలి అంటే ఇవి ట్యాంకీలు ఇవన్నీ చేసుకోవాలి అంటే ఇవి అన్నీ ఉంటాయి అనేసి మేము ఇవి ట్యాంకీలు తెప్పించుకొని ఇక్కడ విలేజ్ ఊర్లో పెట్టేసుకున్నామండి. ఇది ట్యాంక్ వచ్చేసి 30,000 లీటర్లు. అది ఈ పత్తాకు వచ్చేసి 19,000 పడుతుంది. ఈ MSC వచ్చేసి ఇది 3 mm ఉంటుందండి. ఈ ఇటుక ఇవన్నీ ఖర్చు వచ్చేసి సీకు ఇటుక అవన్నీ వచ్చేసి ఒక ట్యాంకీకి 40,000 ఖర్చు వస్తుందండి ఈ ట్యాంక్ ఒక్క ట్యాంకీకి. మేము మీడియంగా మామూలుగా అనేసి ఇంకా 2 ట్యాంకీలు పెట్టేసుకున్నాం. ఇది 10,000 లీటర్ ట్యాంక్. దీనికి ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి లేవాలి, 0 చేసుకోవాలి. ఇక్కడ 6 ఫీట్ హైట్ పెట్టుకోవాలి, ఇక 1 ఫీట్ హైట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసరికి స్లోప్ కావాలి, మొత్తం డౌన్ వాటర్ మొత్తం పూర్తిగా రిమూవ్ అవ్వాలి. అది అక్కడి నుంచి ఇక్కడ 1 ఫీట్ హైట్ పెట్టుకోవాలి. తర్వాత అక్కడ 0 సైజ్ వేసుకోవాలి, మొత్తం రౌండ్ స్లోప్ రావాలి ఆడ మధ్యలో సెంటర్ పాయింట్ కదా. ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ హోల్ ఉంటుంది, హోల్ ఇట్లా పెట్టుకోవాలి పైపు. ఈ హోల్ ఎందుకు పెట్టుకోవాలంటే చేపల సైజుని బట్టి హోల్ పెట్టుకోవాలి. ఇది చేపల సైజు, ఇంచు చేపకు ఇంత, 2 ఇంచుల చేపకు ఇంత పెద్ద హోల్ ఉండాలి, 3 ఇంచుల చేపకు అట్లా ఉండాలి, దాన్ని బట్టి సైజ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్, హోల్ని బట్టి ఉంటుంది. లేకపోతే హోల్ పెద్దగా ఉందనుకో చేపలన్నీ వెళ్ళిపోతాయి ఇళ్ళకెళ్ళి. ఇది మనం తయారు చేసుకోవాలి, హోల్ తయారు చేసింది కదా, ఇది మనమే తయారు చేసుకోవాలి. డ్రిల్లింగ్ మిషన్తో హోల్ పెట్టుకోవాలి, చేపల సైజుని బట్టి చేసుకుంటే వర్క్ అయిపోతుంది. ఇంకోటి ఇది వచ్చేసి మెష్, 4 ఫీట్ హైట్ ఉంటుంది మెష్. ఇది 4 mm కావాలి మనకు, 30,000 లీటర్ కావాలి, 4 mm కావాలి మనకు. 3 mm దొరికింది, దానివల్ల తెచ్చాము. దీనికి కూడా కొత్త చేస్తున్నాం కన్స్ట్రక్షన్. దీన్ని ఇటు వచ్చి అక్కడి నుంచి వాటర్ రిమూవ్ అవుతుంది బయటకు పోవడానికి. ఇది ఎందుకు ఇటు పెట్టామండి, ఇక్కడ కూరగాయలు తోట పెడదామని ప్లాన్ పెట్టి ఇటు ఇక్కడ పెట్టాం. ఎంత కూలి కుళ్ళ జాగు ఉంది కాబట్టి దాని నుంచి చేశాము. ఈ విధంగా పెట్టుకోవాలి.
కొత్తగా పెట్టే వాళ్ళకి వేయాలండి. ఇలా దీనికి స్లీవ్ వేసుకోవాలండి. సెంటర్ వైపు ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఇందులో ప్లస్ ఆకారం కట్ చేసుకోవాలి. ప్లస్ ఇంటూ కట్ చేయద్దు, ప్లస్ అది పైపు దగ్గర కట్ చేయొద్దు. మొత్తం కొంచెం గ్యాప్, ఒక ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచేసి ప్లస్ ఆకారం కట్ చేయాలి. అవి కట్ చేసింది లోపల నొక్కి పెట్టి ఈ పైపు, ఇది 4 ఇంచ్ పైపు, 3 ఇంచ్ పైపు లేదు కాబట్టి చూపిస్తున్నా. ఇట్లా దబాయించారనుకో కథం, వాటర్ లీకేజ్ అనే సమస్య రాదు, ఎలాంటి వాటర్ లీక్ కాదు. ఈ వాటర్ అనేది ఇళ్ళకెళ్ళి రిమూవ్ అయిపోతుంటుంది. ఇది మాత్రం చేపల సైజుని బట్టి హోల్ పెట్టుకోవాలి. ఇది డ్రైనేజ్ పైప్ సెంటర్ హోల్. పెద్ద చేప అయినప్పుడు ఈ హోల్ చిన్నది తీసేసి పెద్ద హోల్ ఉన్నది పైప్ పెట్టేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవాలి ట్యాంక్ సెటప్. స్లోప్ మాత్రం ఇంపార్టెంట్. స్లోప్ మాత్రం అక్కడ 1 ఫీట్ హైట్ ఉండాలి, ఇక్కడ 0 సైజ్ ఉండాలి. స్లోప్ మాత్రం రెండు ట్యాంకీలలో మేము ఇప్పుడు ఒకసారి ఒక డ్రాప్ తీసేసినాం. 1/2 కేజీ సైజ్ వచ్చేసినాయి. అవి ఒకసారి 550 కేజీ లెక్క తీసేసినాం. మళ్ళీ ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది. ఒక చేప వచ్చేసి ఒకటి కొన్ని వెయిట్ 200 గ్రామ్స్ ఉన్నాయి, కొన్ని చిన్న సైజు ఉన్నాయి. ఇది కొరమట పెంచితేనైతే చాలా బాగుంటుంది. మనం లేడీస్ కూడా ఇంట్లోనే వండుకుంటూ కూడా ఇవి చూసుకుంటూ, మనం ఇంట్లోనే ఉండకుండా టైంపాస్ కాకుండా కొందరికి బోర్ కొడుతుంటాయి. ఇట్లా పెట్టుకుంటే మన లేడీస్ కూడా మంచిగా చేసుకోవచ్చు దీనికి. కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుందని కొందరు ఆలోచిస్తారు మా కాడికి వచ్చిన వాళ్ళు. అంటే దానికి వస్తుంది కానీ దాంట్లో కూడా ఉంటుంది అన్నది చేసిన వాళ్ళకే, అనుభవం ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. అది మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా మేము చెప్పేది అదే. కాకపోతే మాకన్నా కొంచెం బీదవాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఇది గవర్నమెంట్ ఇవ్వాల్సింది, కొంచెం లోను లాంటిది ఏమన్నా ఇస్తే కొంచెం వాళ్ళకు, కొంచెం పేదవాళ్ళకు కష్టం కాకుండా కొంచెం సగం ఇచ్చినా కానీ సగం మనం పెట్టుకోగలిగినా కొంచెం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. అది డబ్బున్న వాళ్ళకంటే వాళ్ళు పెట్టుకుంటారు, నష్టపోయినా లాభపోయినా వాళ్ళకి ఏది ఉండదు. మనలాంటి వాళ్ళకు లాస్ అయితే కొంచెం చాలా కష్టం అవుతుంది. అందుకనే మేము పెట్టేది ఏంది, 1000 పిల్ల తెచ్చుకొని ఫస్ట్ దాన్ని ఫస్ట్ మీకు ట్రైనింగ్ లాగా పెట్టుకుంటే అది సక్సెస్ అయితే అప్పుడు ఇట్లా మాలాగా ట్యాంకీలు పెట్టుకోండి అని మేము చెప్తాం. మన పని మనం చేసుకుంటే మనకు సంవత్సరానికి 6 నెలలకు 1/2 కేజీ వస్తుంది, కేజీ వస్తుంది సంవత్సరం అయ్యేసరికి. మంచి ఇప్పుడు 2500 పెంచుతున్నాం దీంట్లో, దాంట్లో 2500, దీంట్లో 2500 పెంచుకుంటే ఒక 12 లక్షల ఆదాయం ఉంటుంది. మనకు ఖర్చు 6 లక్షలు వస్తుంది. పోయినా కానీ మనం ఒక 6 లక్షలు సంపాదించుకున్నట్టుగా లేడీస్ ఇంట్లో కూర్చొని ఒకరి మీద ఆధారపడి బతికిన దానికన్నా మనదేందో మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. మనం చదువుకోకున్నా చదువుకున్నా ఈ పని సాధ్యమైన పని, మంచిగా చేసుకోవచ్చు కష్టపడకుండా. మనకు ఓపిక ఉంటే అది, ఓపికతోటి పని ఉంటుంది ఏదైనా. పిల్లల్ని ఎట్లా చాదుకుంటామో ఇంట్లో, దీంట్లో ఈ చేపల్ని కూడా మనం అట్లా చాదుకోవాలి. ఈ చేపలది నీళ్ళు వాటర్ అయితే మనకు నీళ్లు లేని వాళ్ళకు ట్యాంకీలు పెట్టుకుంటే వాటర్ ఉంటాయి కదా, ఫీడ్ వేస్తాం అవన్నీ వేస్తాం కాబట్టి వాటర్ తోటి కూరగాయలు పండించుకోవచ్చు. వరి వండుతుంది, అసలు ఎరువు లేకుండా పంట వస్తుంది. ఈ చేపల నీళ్లు తీస్తే 2 తీర్ల బెనిఫిట్ ఉంటుంది. ఇటు మనకు చేపలు పెరుగుతాయి, అటు కూరగాయలు వేసుకోవచ్చు, లేదంటే వర్షేను ఉంటే వర్షేనుకు వదులుకోవచ్చు. చక్కగా ఈ వర్షేను బాగా వస్తుంది మనకు. ఈ చేపకు వచ్చేసి ఒక చేపకు ఖర్చు వచ్చేసి 200 వస్తుంది. దాని ఆదాయం వచ్చేసి దాని కేజీ 550. 500 పోయినా మనకు 300 మిగులుతాయి కంపల్సరీ. చేపల పెంపకంలో అధునాతన టెక్నాలజీని తాము అందిపుచ్చుకోవడమే కాదు, తమతో పాటు తోటి ఔత్సాహికులకు కూడా ఈ టెక్నాలజీ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నారు ఈ జంట. తమ వద్దకొచ్చే రైతులకు ఈ పద్ధతి ద్వారా కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా వివరిస్తున్నారు. మేము చేసేది అయితే ఇది, మేము చేప పిల్లల్ని ఇచ్చే వాళ్ళకు కూడా ఒక రోజు మొత్తం మా దగ్గర ఉండి వాళ్ళు వేపించి ఫీడు వాళ్ళకు చూపించి, అవసరమైతే ఇంకా డౌట్ ఉన్నా ఆ నైట్ ఉంచుకొని రేపొద్దున మార్నింగ్ టైంలో వాళ్ళను చూపించుకొని అంతా వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నాం. మేము న్యాయంగా బతకాలి, మేము కష్టపడి పైకి వస్తున్నాం కాబట్టి కష్టపడాలి. ఇది వచ్చేసి కొరమేన్ ఫీడ్ అండి. ఇది దీంట్లో కలిసేది
సోయాబీన్, కొంచెం రొయ్యల పొట్టు, చేపలది ఆయిల్ కలుస్తుంది దీంట్లో. ఇది నాన్ వెజ్, వెజ్ కాకుండా కొరమీనుకు నాన్ వెజ్ ఉంటుంది. ఇదైతేనే ఈ చేప తింటుంది. ఈ చేపకు కూడా చిన్న సైజు పెద్ద సైజు అంటే, చిన్న చేపకు ఇంకా కొంచెం చిన్న సైజు ఉంటుంది, కొంచెం కొంచెం పెద్దగా అయినాక ఇంకా కొంచెం వేరేలాగా ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దగా అయినాక దీనికి నాలుగు రకాలుగా ఉంటుంది ఫీడు. దానికి వచ్చి వేసే విధానం కూడా ఒకటేసారి వేస్తే చేప తినదు. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ టైమింగ్ పెట్టుకోవాలి. టైమింగ్ పెట్టుకొని ఈ చేపలకు ఫీడ్ వేసుకుంటే బాగా తింటాయి. ఒకటేసారి వేసి వెళ్ళిపోతే మనం అది తినవు. అది ఒక 1/2 అవర్ అయిందంటే స్మెల్ వెళ్ళిపోతుంది. స్మెల్ వెళ్ళిపోతే ఇంకా నీకు అది ఫీడ్ అన్నది తినదు. కాకపోతే ఏంటంటే చిన్న ఫ్యామిలీ అయినా ఈ చేపలను చిన్నగా పెట్టుకొని పెంచుకోవచ్చు. దాన్ని పెంచుకునేది ఒక వైపులో తెచ్చుకొని ట్యాంకి పెట్టుకొని చిన్నగా ఇంటి దగ్గర అయినా పెట్టుకొని, మనకు వాటర్ ఉంటే ఇంటి దగ్గర పెట్టుకొని, ఇంటి దగ్గర ఒక ట్యాంకి పెట్టుకొని పెంచినాం అనుకో, దానికి వాటర్ వేస్ట్ కాకుండా కూరగాయలు అది ఇంకా ఉపయోగపడుతుంది. దాంట్లో దీంట్లో నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి చేపల దానికి వేసిన వాటర్ కాబట్టి దానికి ఎటువంటి మందు అవి వేయాల్సిన అవసరం ఉండదు. మన వాయిస్ వినేసి సౌండ్ వినేసి ఇట్లా దగ్గరకు వచ్చేస్తాయి. మొత్తం రోజు మాట్లాడే మనుషులు మనం కాబట్టి వీటికి ఇంకా అలవాటు అయిపోతుంది. కొత్త వాళ్ళు వస్తే దగ్గరికి రావు ఇవి. చాలామంది మాకు కాల్ చేస్తున్నారు, కొరమీను చనిపోతుంది చనిపోతుందని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు. అది కొరమీను ఏ రకం కొరమీను పిల్లని ఇస్తారు, వాళ్ళ దగ్గర ఎట్లా ఎంత ఫీడ్ తింటుంది ఏం కదా, దాని వాళ్ళు అబ్జర్వ్ చేస్తలేరు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంగానే చెర్లు వేసుకుంటారు. ఆ చెర్లు ఏంది, చెర్ల పోయంగానే దానికి ఫీడ్ కనెక్ట్ ఉండదు, ఎక్కడో ఆగమనం అయిపోతుంది పిల్ల. దానివల్ల ఒకటి చనిపోతుంది, చాలా దిగుబడి చాలా లాస్ వస్తుంది. మెయిన్ ట్యాంకీలో ఒక 4 మంత్ పెంచుకున్న తర్వాతనే ఒక 80-90 గ్రాములు అయినాక దాన్ని పౌండ్ షిఫ్ట్ చేసాడు అనుకో, దానికి ఎక్కడున్నా మన సౌండ్ వినబడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పిల్ల సీడ్స్ సెలెక్ట్ అనే ఉంటుంది, సెలెక్ట్లో అది ఏ విధంగా ఎన్ని గ్రాములు ఉంది వీడు ఆ రోజు ఎన్ని టైంలు వేస్తున్నావు అది అడిగి ఒక రోజు మొత్తం స్పెండ్ చేయండి. ఆడ స్పెండ్ చేస్తే దాని గురించి పిల్ల గుణగణాలన్నీ తెలుస్తాయి మీకు. మీ ముందు వేసి తినిపిస్తే ఆహా ఓకే. అది ఇంకో మెయిన్ ఇంపార్టెంట్, పిల్ల కొన్న వారు మాత్రం నైట్ పూట జర్నీ చేయాలి. మెయిన్ మధ్యాహ్నం పూట జర్నీ చేయొద్దు. మధ్యాహ్నం పూట జర్నీ చేస్తే దానికి ఆక్సిజన్ లెవెల్ పడిపోయి ఆక్సిజన్ లెవెల్ అందదు, పిల్ల చాలా చనిపోతుంది. మెషిక్ కానీ ట్యాంకి కానీ కింద బెడ్కి కానీ ఒక 35 నుంచి 40,000 ఖర్చు వస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఒక 2,500 పిల్లలు వేసుకోవచ్చు. ఆ 2,500 పిల్లల వచ్చేసి నీకు మోటాలిటీ బోను 1,700-1,800 దాకా మిగులుతుంది. ఆ దాని కెపాసిటీ అంతా ఒక 1 టన్ను దాకా రావచ్చు. ఆ టన్ను మనకు మార్కెట్ ఎంత రేట్ ఉంది, సపోజ్ 400 ఉంది అనుకో, 400,000 వస్తాయి. దాని ఫీడ్ ఖర్చుకు ఒక కేజీ చేపకు 200 ఖర్చు వస్తుంది. అలా 200 పోతే మీకు 2 లక్షలు మిగులుతాయి. ఆ విధంగా మీ పూర్తిగా అనుభవం వచ్చినాక చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంకిలా నీకు అనుభవం వస్తుంది. చేసుకున్న తర్వాత ఒక 6 ట్యాంకులు పెట్టుకోండి మీరు. ఆ ట్యాంకులు పెట్టుకున్న తర్వాత 2 మంత్స్కు కల్చర్ వస్తుంది. చేసుకుంటే మీరు అధిక దిగుబడి సాధించవచ్చు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా పోవాలి. చిన్నగా పెట్టుకున్న తర్వాత మీకు అనుభవం పెరిగినాక ఒక 6 ట్యాంకులు వేసుకుంటే 2 నెలల కల్చర్ వస్తుంటే మీకు ఇయర్ మొత్తం వర్కౌట్ ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే బాగా బాగుపడతారు. ఆ ట్యాంకులు పెట్టుకోవాలనుకో, ఆ ట్యాంకిలో ఒక ట్యాంకి 2 లాక్స్ చెప్పిన సంవత్సరానికి 12 లక్షలు అవుతాయి. ఆ విధంగా సంపాదించుకోవచ్చు. దీని మార్కెటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ విలేజ్లనే 350 ఇక్కడికి వచ్చి తీసుకోపోతారు. 350 వరకు అయితే సిటీకి పోతే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎంత, 400-450-500. ఆ రోజు సండే రోజు మాత్రం చాలా డిమాండ్ ఉంటుంది షాపకు. 600 దాకా పోతుంది, 500-600 మినిమం పక్కన. అట్లా ఆ విధంగా మార్కెట్ చేసుకోవచ్చు. చేపలు మా కాడ ఫస్ట్ బ్యాచ్ మాత్రం ఇక్కడికి వచ్చి కొనుక్కుపోయారు. అది గ్రోత్ బాగుంది, దాని టేస్ట్ కూడా బాగుందని ఇక్కడికి వచ్చి కొనుక్కుపోయారు. అది ఊరి వాళ్ళకు 500-550 దాకా అమ్మాము. 500-550 దాకా అట్లా వచ్చి మార్కెట్ అమ్మేసాము. అన్ని సేల్ అయిపోయినాయి. ఇక్కడ విలేజ్ వాళ్ళు మధ్య మధ్య బేరగాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు 350 దాకా చేయొచ్చు. 350 ఇచ్చిన మార్కెట్ విషయం కూడా ఎట్లాంటి డోకా లేదు. మినిమం డైలీ ఒక 1,500-600 కేజీలు అమ్ముకోవచ్చు. ఇంకా ఊర్లో వాళ్ళ బేరగాలు వస్తారు, బేరగాలు వాళ్ళకి పోసుకోకపోతే వాళ్ళు అమ్ముకొని వస్తారు. ఇక్కడ మార్కెట్కి పోయారు అనుకో, సపోజ్ అక్కడ మార్కెటింగ్ కూడా కమిషన్ ఉంటుంది, కమిషన్ వాళ్ళ బేసిక్ ఉంటుంది. అలా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడనే 350-400 అమ్ముకొని అనుకో, మీకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు. డైలీ రొటేషన్ అయితే మనీ డైలీ వస్తాయి. ఇక్కడ విలేజ్ లేక అమ్ముకుంటే మన రోజు 200-500 అమ్ముకున్నా కూడా రొటేషన్ అయితే మనీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, వాళ్ళే వచ్చి తీసుకుపోతారు, మనీ పే చేస్తారు తీసుకుపోతారు. ఇక సిటీకి పోయారు, పెద్ద బడ్జెట్ ఉంటే సిటీకి పోవాలి. దానికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకు మురుగశీర కాకినాడు అది చేప మందు అదే వేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండవు, హ్యాపీగా తినొచ్చు, చేసుకోవచ్చు, కల్చర్ కూడా సక్సెస్ చేసుకోవచ్చు. కానీ చిన్న నుంచి పెద్ద పోవాలి, ఏ పోలు చేసుకున్నా కూడా చిన్న నుంచి పెద్ద పోతే దాని సక్సెస్ అవుతారు. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఇది. అసలు ఇక్కడ ఈ తెలంగాణలో కూడా ఎక్కడ లేని మనది మంచిగా చేస్తుండడు. మాకు కూడా అందరినీ ట్యాంకులు కట్టుకోమంటుండడు, మేము కూడా సహకరిస్తాం మా అంటుండడు. మేము కూడా కట్టే ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, మంచి కష్టపడితే ఫలితం ఉంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా పుల్లయ్య గారు కూడా మా ఊళ్ళో కూడా అవగాహన చేద్దామంటుడు. దీన్ని ఏదేమైనా ఎవరైనా చేసుకోవచ్చు, దీని మంచి ఫలితాలు ఉంటాయి. ఇంటి వద్దనే చేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. మా ఊళ్ళో కూడా మాకు కూడా చాలా గర్వకారణం. ఇది అసలు మా జిల్లాలోనే నేను చూడలేదు ఇంతవరకు. నేను కూడా ఇదే ఫస్ట్ చూడడం. మీరు కూడా మన ఊళ్ళో కూడా చాలా 10-20 ట్యాంకులు కట్టిస్తాం మా అంటుండ్రు. ఇది మాత్రం చేయవలసిందే. ఎవరు చేసుకున్నా ఇప్పుడు ఆ పుల్లయ్య గారు చెప్పింది కదా, ఆయన చెప్పినట్టు మీరు అందరు ఫాలో అయితే మీరు కూడా బాగుపడే లక్షణాలు ఉంటాయి. దయచేసి మీరు కూడా మంచి కష్టపడి పైకి రావాలని కోరుతూ, మన ముదరాదులకు కూడా ఉపాధికి మంచిగా ఉంటుంది, గవర్నమెంట్ కూడా మనకు ఎంతో కొంత లోను సహకరిస్తే మంచి మంచి చేసిందనేది గవర్నమెంట్ మేము వేడుకుంటాం. ఇది చాలా బాగున్నది, ఇలాగే చేసుకునేకి బాగుంది అని మేము చేసుకునేటందుకు మాకు చేసుకునేటంత డబ్బు అసౌకర్యం అంతా లేకపోవడం వల్ల మోతాదు మా ఓపెన్ శక్తితో ప్రకారం మాకు ఉన్నంత మాత్రమే చేసుకుంటూ పోతున్నాం. మాకు కొంత ఏదన్నా గవర్నమెంట్ కానీ ఏది కానీ కొద్దిగా సహకరించినట్టయితే ఇలాంటి ఎన్నో చేసి మేము చాలా వెనుకబడ్డ వాళ్ళందరం బాగా బాగా ముందు అంచనా చేసుకోవడానికి అవకాశం ఇస్తే గవర్నమెంట్కు చాలా చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇలా చేసుకున్న ఒక్కొక్క ట్యాంకిని ఇలాగే పెంచుకుంటూ చేసుకున్న కొద్దీ మాకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది. మేము ఎలాంటి కష్టం చేసుకోకుండా మా ఫారంలో మేము బతకడం, మా విలేజ్ మా భూమిలో మేము చేసుకోవడం, మా విలేజ్ కూడా మంచి డెవలప్ కావడం, మా విలేజ్లో కూడా ఒక 10-15 ట్యాంకులు ఇలాగే పెట్టుకున్నాం అంటే మేము ఉన్నది ముదిరాదులో ఉన్నాం, ఒక 55 మంది దాకా మా ముదిరాదులు ఉన్నారు. అలాగే ఒక ఇంటికి ఒక ట్యాంక్ పెట్టుకున్నా కానీ మాకు చాలా బాగుంటుంది. మాకు ఇలా వెనుకబడ్డ వాళ్ళందరికీ మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటూ ఇలాగే చేయడం వల్ల మేము ఇంటికొక ట్యాంక్ అనుకోవడం, బావి దగ్గర కానీ ఏడే కానీ ఒక చెరువు తీసుకున్నా దేనికన్నా ఒక సబ్సిడీ లెక్క ఇలాగ ఇప్పించడం ఇది బాగా చేయడం బాగుంటుంది. మా ఇంటి దగ్గర కూడా ట్యాంక్ పెట్టుకున్నా, ఇంటి దగ్గర ఫస్ట్ ఎంత ఒక 1000 పిల్లలతో ట్యాంక్ పెట్టుకున్నా, ఆ ట్యాంకిని డెవలప్ చేసుకుంటూ బావి దగ్గర ఉంది కాబట్టి మా బావి దూరం ఉంటుంది, మా పొలం దూరం ఉంది కాబట్టి పొలంలో పెట్టుకోవాలంటే దూరం ఉంది అక్కడ పెట్టుకోలేదు. దీన్ని ఇది డెవలప్ అయినామంటే ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి అక్కడ చెరువు చేసుకొని ఒక 2 ఎకరాలలో చెరువు చేసి ఆ 2 ఎకరాలలో ఈ పిల్లని ఇక్కడ డెవలప్ పెద్దగా చేసుకొని దానికి అలవాటు చేసి ఆ చెరువులో వేసుకోవాలనే ఆలోచనతో మేము ఇదే ట్రైనింగ్ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HNTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.